भारतीय जनता पार्टी ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొదటిసారి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నిర్ణయించిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, ఒక సామాజికమైనటువంటి విప్లవంతో కూడుకున్నటువంటి నిర్ణయం. అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల సమ సాధికారిత రావాలని, బీసీలకు సామాజిక న్యాయం జరగాలని అనేక పోరాటాలు జరిగాయి. కానీ మాటలే తప్ప అన్ని రాజకీయ పార్టీలు చేతలలో గాని అమలు చేయడంలో గాని పూర్తిగా మోసం చేయడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ దేశానికి మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత బీజేపీకి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు బీసీ సామాజిక వర్గం కాబట్టి ఆయన అధికారంలో రాగానే బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధత కల్పించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన రాష్ట్రంలో కూడా మనం చూస్తా ఉన్నాం, మీరు కారు గుర్తు కోటేయండి, టిఆర్ఎస్ గెలిస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు, మోసం చేయడం జరిగింది. మోసం చేయడం కాదు, దళితులను అవమానం చేశాడు. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి దళితుడు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా పనిచేయలేడు కాబట్టి నేను దళితుని ముఖ్యమంత్రి చేయడం లేదు, నేనే అవుతున్నాను అన్నాడు. ఇది దళిత సామాజిక వర్గానికి అవగాహన అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, ఈరోజు దమ్ము ధైర్యం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు మేము మాట ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి పార్టీ, ఒక హామీ ఇస్తే అమలు చేసే సత్తా కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ధైర్యము, ఒక సాహసము భారతీయ జనతా పార్టీ అంటే. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తానని దళితులకు వెన్నుపోటు పరిచిన చరిత్ర మీది భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఉంది అడుగుతా ఉన్నాను. మొదటి 5 సంవత్సరాలు 50% జనాభా ఉన్నటువంటి మహిళలకు మంత్రివర్గంలో ఒక్కరు కూడా స్థానం కల్పించకుండా పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అని చేస్తున్నాను. ఒక్క మహిళా మంత్రిని ఇవ్వలే ఫస్ట్ 5 ఇయర్స్. దళితుల ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ ఎక్కడ పోయిందో తెలియదు, బీసీ సప్లాన్ ఎక్కడ పోయిందో తెలియదు. ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్స్ తెచ్చి ముస్లిం రిజర్వేషన్ పేరుతో బీసీలకు వెన్నుపోటు పరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ అయితే అదే చరిత్రను మరి 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది బీసీలకు. ఈ 15 ఏళ్ళు బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలను తీసుకొచ్చి బీసీలు కలిపి బీసీలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ది, బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనిస్తున్నాను. నాకు తెలిసి హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే అందులో 36-37 సీట్లు బీసీల సీట్లు మజ్లిస్ పార్టీ
మతపరమైన రిజర్వేషన్స్ పేరుతో రాజకీయంగా బీసీల హక్కులను కొట్టుకుపోయినటువంటి చరిత్ర ఎత్తుకుపోయినటువంటి చరిత్ర ఈ హైదరాబాద్ నగరంలో ఉంది. పైగా పైచీలకు ఏవైతే ఉద్యమకారులు ఆత్మ బలిదానమయ్యారో లేక 1969 లో 364 మంది తెలంగాణ పసిబిడ్డలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తుపాకుల మోతలో గుల్లెట్ బుల్లెట్లతో ఆత్మ బలిదానం చేశారో అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం తెలంగాణలో తెస్తాం. ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తాం. ఫామ్ హౌస్ లో ఉండేటువంటి ముఖ్యమంత్రి రాడు, బీజేపీ వస్తే ప్రతిరోజు 16 నుంచి 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి తెలంగాణలో తీసుకొస్తాం. రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి ఉండడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో లాగా గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఈ 3-4 నెలల్లోనే 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి గ్యారంటీల ప్రభుత్వం కూడా ఉండదు. కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో ఈరోజు అవినీతికి గ్యారంటీ ఇచ్చింది కాంగ్రెస్, మోసానికి గ్యారంటీ ఇచ్చింది, వెన్నుపోటు పొడవడానికి గ్యారంటీ ఇచ్చింది, దగా చేయడానికి గ్యారంటీ ఇచ్చింది కర్ణాటకలో. ఈరోజు తెలంగాణలో మీరు ఓటేయండి, మేము కూడా మోసం చేస్తాం, మేము కూడా దోపిడీ చేస్తాం కర్ణాటకలాగా, మేము కూడా వెన్నుపోటు పొడుస్తాం, మేము కూడా అన్యాయం చేస్తాం అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా రాకుంది. కానీ మాట ఇస్తే నిలబడేటువంటి ప్రభుత్వము, నిలబడేటువంటి పార్టీ. ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం. 75 సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం ఈరోజు ఆర్టికల్ 370 రద్దు చేసినటువంటి దమ్మున్న ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏదైతే ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందో, ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఆడబిడ్డలకు ఒక అన్నగా, ఒక సోదరుడుగా అండగా నిలబడి ట్రిపుల్ తలాక్ రద్దు చేసినటువంటి మొనగాడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా అనేక ఉద్యమాలు జరిగి వేలాది మంది బలిదానం అయిన తర్వాత కూడా పరిష్కారం కానటువంటి రామ జన్మభూమి, రాముడు జనించినటువంటి అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి ఒక రక్తపు బొట్టు చిందకుండా నరేంద్ర మోడీ గారు శత్రుత కారణంగా, ఒక సమర్థత కారణంగా అయోధ్యలో రామాయణ నిర్మాణం జరుపుతున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. మాట అంటే మాట మీద నిలబడేటువంటి పార్టీ మాది. ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ విశ్వాసంతో పనిచేసేటువంటి పార్టీ. కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ఎంతో సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రజలను కరోనా నుంచి రక్షించినటువంటి మరి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశానికి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పోవాలి, బీఆర్ఎస్ కుటుంబ పాలన పోవాలి, బీఆర్ఎస్ అహంకార పూరితమైన పాలన పోవాలి, బీఆర్ఎస్ అవినీతి పాలన పోవాలి. కానీ మరొక దిక్కు గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నటువంటి ఈ దేశాన్ని 1947 నుంచి ఈరోజు వరకు కూడా అన్ని రకాలుగా, అన్ని రంగాలలో, అన్ని విధాలుగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి మనవి చేస్తున్నాను. జై తెలంగాణ పేరుతో ఇంతకుముందు చెప్పినట్టు హై స్కూల్ విద్యార్థులు ఇదే హైబిడిసులు ఆందోళన చేస్తే 365 మందిని తుపాకులతో కాల్చి చంపినటువంటి దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తానని చెప్పి మోసం చేయడంతో, వెనుకడుగు వేయడంతో
అనేక మంది వందల మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సినటువంటి చరిత్ర దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దరిచేరనియత అన్ని రకాలుగా నీళ్ళు నిదులు నియమకాల పేరుతో తెలంగాణకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నాను రండి భారతీయ జనతా పార్టీలో చేతులు కలపండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక కలిసి ఒక డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ మోసాలు చేసేటువంటి పార్టీ దగా చేసేటువంటి పార్టీ ఈ రోజు అంతా ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు మేము బీసీ ప్రధానమంత్రిని చేశాం బీసీ ముఖ్యమంత్రి చేయడం గొప్ప కాదు మాకు ఒక దళితుని రాష్ట్రపతి చేశాము ఒక గిరిజన ఆడబిడ్డను రాష్ట్రపతి చేశాము ఒక మైనారిటీ సామాజిక వర్గాన్ని ప్రపంచమంతా గర్వపడేటువంటి ఒక సైంటిస్టును ఈ దేశానికి రాష్ట్రపతి చేశాము మీలాగా మోసం చేసేటువంటి పార్టీ కాదు దళితులకు మోసం అన్ని వర్గాలకు మోసం చేసినట్టు చరిత్ర కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను సామాజిక వర్గ అన్ని వర్గాల ప్రజలను భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందే కోరుకుంటూ మరొకసారి బీజేపీలో చేరినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు రైతులు రైతు కూలీలు బడుగు బలైన వర్గాల ప్రజలు యువకులు విద్యార్థులు ఈరోజు బీజేపీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ఈరోజు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువత 70% ఈరోజు బీజేపీని తెలంగాణలో ఆదరిస్తుంది అన్ని సర్వేలలో అది వేరే పార్టీల సర్వేలు కావని అన్ని సర్వేలలో కూడా 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువత 70% భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది కాబట్టి నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశాము ఏ రకంగానైతే నిజాం వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి మోసం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీని ఇదే ఫామ్ హౌస్ ఎదురుగా పాతర వేసి కర్ణాటకలో గ్యారంటీల పేరుతో మోసం చేసి అక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఆ డబ్బుతో తెలంగాణలో అధికారంలో రావాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటక బార్డర్ దాటి తెలంగాణలో రాకుండా అడ్డుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.